లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో దేవాలయాల తలుపులు కూడా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. అంటే టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించిన ప్రకటన నేపథ్యంలో ఆలయంలోకి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గంటకి 500 మందికి మాత్రమే దర్శనం ఏర్పాటు చేసేలాగా నిర్ణయం తీసుకుంటున్నారు. రోజుకి దాదాపుగా ఒక 20,000 నుంచి 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా దాదాపు 50 రోజులుగా భక్తులకు అందుబాటులో లేదు దర్శనం, అమ్మవారి దర్శనం. ఈ నేపథ్యంలో బెజవాడ అమ్మవారి ఆలయం కూడా ఓపెన్ చేసేందుకు మార్గం సుగమమైంది. ఆలయ ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి అనేది మనకు అంతున్న ప్రచారం. అయితే ఇప్పటికే కొండపై లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి, అంటే సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అందరూ శానిటైజర్ ఉపయోగించాలి, ఇవన్నీ కూడా అక్కడ ముందస్తుగా లాక్డౌన్ నిబంధనలను ఎలా పాటించాలి, ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యూ లైన్ల వల్ల కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు ముందుగా ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆలయ కమిటీ ఒక డెసిషన్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే విజయవాడలో కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లోనే దర్శనానికి అనుమతి ఉంది. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక మార్గదర్శకాలు అయితే జారీ చేశారు. అంటే 24 గంటలు ముందుగా ఈ టైం స్లాట్ బుక్ చేసుకునేలాగా దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించాలి అని చెప్పి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆధార్ నెంబర్తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎంఎస్లో భక్తులకు వస్తుందన్నమాట, ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అయితే ఈ అంతరాలయ దర్శనం ఏదైతే ఉందో శతగోపం తీర్థం పంపిణీ మాత్రం అంటే లోపలికి ఆలయం లోపలికి అంతరాలయం లోపలికి ఎలా చేయరు. అలాగే వాళ్ళు అక్కడ ఇచ్చే తీర్థం ఏదైతే ఉంటుందో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయంలో ఎలాగవేమీ ఉండవు, కానీ ఇక్కడ మాత్రం బెజవాడల అమ్మవారి ఆలయంలో ఖచ్చితంగా తీర్థం ఇస్తారు. అలాగే ఈ శతగోపం కూడా పెడతారు కాబట్టి తల మీద అది అయితే ఉండదు, వాటిని అయితే ఇంకా నిలిపివేస్తున్నారు అని చెప్పి కూడా అధికారులు తెలపడం. మొత్తానికి బెజవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా తెరుచుకోబోతోంది, భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వబోతున్నారు అతి త్వరలోనే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.